కాబట్టి ఎప్పుడైతే ఆ బిడ్డ వయసుకు వస్తుందో తల్లి ఏమందంటే, అమ్మా అమ్మ నిన్ను ఐగుప్తు దేవత ఇసిసు దైవల నీవు అనుగ్రహించబడ్డావు కాబట్టి ఆ దేవతకు వెళ్ళి పూజ చేస్తూ ఉండమ్మ, ఆ దేవతకు వెళ్ళి పూజ చేస్తూ ఉండమ్మ, ఆ దేవత నిన్ను ఎంతో లైక్ చేస్తుంది, నిన్ను ఎంతో ఇష్టపడుతుంది అన్నప్పుడు ఈవిడ అక్కడికి వెళ్ళి చక్కని పూజలు చేసేది, చక్కని పూజా విధానం నేర్పేది, అక్కడ పూజారులతో పాటు సమానంగా కూర్చుండేది. ఎందుకంటే ఈమె ఒక సర్వసైన్యాధిపతి, ఐగుప్తు దేశమునకు రోమన్ ప్రభుత్వము వలన ఏర్పాటు చేయబడిన ఈ సైన్యానికి అంతటికి మరి ఒక సైన్యాధిపతి కూతురు కాబట్టి చక్కగా పూజలు చేసేది. ఆమె 10 సంవత్సరాల వయసులోనే మంచి పూజారులు చేసే ప్రార్థన ఆ అమ్మాయి చేసేదంట. చాలా సంతోషించేవారు, చిన్న వయసులోనే ఈమెకి ఇంత భక్తి ఉందని. కాబట్టి ఆ చూసినట్లయితే అక్కడ ఆ తర్వాత ఆ ఇసిసు దేవత పక్కన ఒక రబ్బీ పాఠశాల ఉండేది, ఇసిసు దేవత పక్కన ఒక రబ్బీ పాఠశాల ఉండేది. ఈ రబ్బీ పాఠశాల అనగా ఇస్రాయేలీల యొక్క చిన్న పిల్లలైన వారిని మదర్సాలో, మనం చెప్పుకోవాలంటే మదర్సా ముస్లిమ్స్ యొక్క సహోదరుల యొక్క మదర్సాలు ఎలా ఉంటాయి, చిన్నపిల్లలకి ఆ విధంగా ఉండి మరి వారి యొక్క మసీదుల్లో కూడా ఇప్పటికి ఇంకా చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి మరి మగపిల్లలకు కూడా ఈ ఖురాన్ అనేది నేర్పినట్లుగా చూస్తున్నాం. అలాగున ఈ యొక్క దేవాలయంలో వీరికి ఏంటంటే ఒక విధానాల తోరా గ్రంథాన్ని వారు నేర్పించేవారు. అయితే ఇసిసు దేవత ఐగుప్తు దేశానికి చెందిన దేవత, అయితే ఇక్కడ రబ్బీ అనేది యూదుల యొక్క ప్రాంతము, యూదుల యొక్క పాఠశాల. అయితే సొలొమోను జరిగిన తర్వాత ఏమిటంటే సొలొమోను మరి తండ్రి అయిన దావీదు ఒక మాట అన్నాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళవద్దు అని చెప్పాడు. యెహోవా తండ్రి ఇక్కడ అదే చెప్పాడు, ఐగుప్తు దేశానికి మీరు మరలా వెళ్ళవద్దు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క దావీదు గారు చెప్పింది ఏంటంటే ఐగుప్తు దేశానికి వెళ్ళవద్దు అని అన్నారు. కానీ ఆయన కుమారుడైన సొలొమోను ఏం చేస్తాడంటే ఐగుప్తు దేశానికి 1వ రాజుల గ్రంథము 11:6-7 వచనాలు మనం చూసినట్లయితే యెరూషలేము దేవాలయమునకు ఎదురుగానున్న ఆ గెత్సెమనే తోటలో ఈ యొక్క సొలొమోను ఏం చేస్తాడంటే పూజ చేస్తాడు. సొలొమోను 1000 మంది భార్యలను చేసుకుంటాడు. సొలొమోను యొక్క భార్య పేరు నామా. ఈ యొక్క నామా తండ్రి ఐగుప్తు రాజైన ఫరోనికో. సొలొమోను దేవుని యొక్క జ్ఞానాన్ని పొందిన మనిషి అయినప్పటికీ పాపంలో పడిపోతాడు. ఈ నామా 1000 వాయిద్యాల్లో ప్రవీణత ఉన్న ఆవిడ కాబట్టి 1000 మంది భార్యలను చేసుకుంటాను కారణం అది, ఆ వంకన ఆయన చేసుకున్నాడు. అయితే ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఆ యొక్క భార్య ఎప్పుడైతే ఈ శాపదేశపురానికి సొలొమోను వల్ల అన్యాయం జరిగిందో ఈ రాణులందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. సొలొమోనుకు వయసు అయిపోవచ్చింది, సొలొమోను వయసులో సగం వయసు లేని అమ్మాయిలను కూడా ఆయన పెళ్లి చేసుకున్నాడు. మరి వీరందరూ లోకరీతిగా సొలొమోను చాలా బాధ పెడతారు. కాబట్టి నీవు ఇంతమందిని పెళ్లి చేసుకున్నావు, నీవు ముసలివాడివి అయిపోయావు, నీకు యవ్వనం రావాలంటే నీవు యవ్వనాన్ని ఇచ్చే దేవతలు రెండు ఉన్నాయి, కెమిషు మెలుకు అనే దేవదత్తం. ఇవి ఏంటంటే ఈ మగవారిలో మరి యొక్క శక్తిని పొందించే ఇటువంటి దేవతలు, ఇటువంటి దేవతను పూజించమంటారు. కాబట్టి శారీరకంగా బలహీనుడైపోయాడు. కాబట్టి ఈ సొలొమోను ఏం చేస్తాడంటే దైవత్వాన్ని దేవుని మాటను పక్కన పెట్టి యెరూషలేము కొండకి ఎదురుగానున్న
ఆ యొక్క గెత్సెమనే తోట, ఆ గెత్సెమనే తోటలో మెల్కీసెదెకు ఉండేవాడు. ఆ గెత్సెమనే తోటలో సర్వోన్నతుడైన దేవునికి యాజకుడైన యేసుప్రభు ఉండేవాడు. అది మన అబ్రహాము కథలో చూస్తాం. అబ్రహాముకు మొట్టమొదట సంస్కారం ఇచ్చినది ఎవరంటే ఈ యొక్క మెల్కీసెదెకు క్రమములో చేరిన సర్వోన్నతుడైన యాజకుడు. ఆ యాజకుడు మరి ఈ యొక్క శ్రమల కాలంలో పొందక మునుపు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి అది దేవుని యొక్క కుమారుని కొండ, దేవుడు ప్రార్థన చేసుకునే కొండ, దేవుడి చేత ఆశీర్వదించబడిన ఆ కొండ మీద ఆ యెరూషలేము దేవాలయానికి ఎదురుగా ఈ గెత్సెమనే తోటలో చిన్న గుళ్ళు కట్టించి కెమెషు మెలకు అని ఇద్దరు దేవతలకి ఆరాధన చేసి నమస్కారం పెడతాడు. ఒకప్పుడు దేవాలయంలో నమస్కారం పెట్టాడు, దేవాలయంలో నమస్కారం పెట్టాడు, చేతులెత్తి మోకరించి దేవా నీవు ఇశ్రాయేలీలందరినీ కాపాడమని ఆ యొక్క దేవాలయ వైభవాన్ని ఎంతగా కట్టినవాడు నమస్కారం చేశాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ యొక్క గెత్సెమనే తోట తట్టు తిరుగుతున్నాడు. అంటే దేవునికి అభిముఖుడైపోయాడు, దేవునికి విరోధమైపోయాడు. భార్యలను బట్టి ఇక్కడ ఆ రెండు దేవతలకే నమస్కారం పెడుతున్నాడు. శక్తిని పొందాలని, శరీర శక్తిని పొందాలని. ఆ కొండ మీద ఉన్న యేసుప్రభు, అంటే అప్పుడు ఇంకా యేసుప్రభు రాలేదు, కానీ సర్వోన్నతుడైన యాజకుని కుమారుడు ప్రార్థనలో ఉండగా ఆ విగ్రహాలను తీసుకెళ్ళి ఆయన ఒళ్ళో పెట్టాడు, ఆయన ఒళ్ళో పెట్టాడు, అంతా జారిపోయినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ సొలొమోను పతనం అయిపోయాడు. సొలొమోను యొక్క వంశంలో మరి దాసుడైన వాడికి ఆ సామ్రాజ్యాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కథలో మనం చెప్పుకున్నట్లయితే ఈ యొక్క సొలొమోను కాలం నుంచి ఐగుప్తు దేశానికి ఇస్రాయేల్ దేశానికి రాకపోకలు జరుగుతున్నాయి, రాకపోకలు జరుగుతున్నాయి, వారు వస్తున్నారు పోతున్నారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆ సొలొమోను దేవాలయంలో మరి ఈ యొక్క చేసిన పూజలన్నింటిని పక్కన పెట్టాడు. అప్పటి నుంచి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశానికి రావడం వెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా జరుగుతున్నప్పుడు యేసు ప్రభు పుట్టినప్పుడు ఈ దేవదూత అంటుంది, ఐగుప్తుకు పారిపోమంటాం. కళల ద్వారా తెలియజేస్తుంది, ఇక్కడి నుంచి తీసుకుని ఐగుప్తుకు పారిపో, ఆయన ప్రాణాన్ని వెతకాలనుకున్న వారు వెతుకుతున్నారని చెప్పినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రాణాన్ని వెతికేవారు చనిపోయే వరకు నువ్వు అక్కడే ఉండాలని కాను. ఎందుకంటే ఏ భక్తిగల యూదుడు కూడా యెరూషలేము దేవ ఈ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళడు. కానీ ఇక్కడ ఎందుకు వెళ్ళమని చెప్పినదంటే దేవదూత గారు, ఎందుకంటే ఈ యొక్క హేరోదు అక్కడ వెతకడు, ఎందుకంటే నిష్టగల ఏ యూదుడు కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళడు. కానీ యేసు ప్రభుని అక్కడ రక్షించడానికి ఈ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళమనడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క మనం చరిత్రలోకి వందాం. ఈ యొక్క ప్రొక్యుల క్లౌదియా అనబడే ఈమె 10 సంవత్సరాల వయసులో మరి అక్కడ ఆ దేవాలయంలో ఉన్నట్లుగా చూస్తున్నాం. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుప్రభు ఎంతకాలము, మరియమ్మ గారు, యేసుప్రభు ఎంతకాలం అక్కడ ఉన్నారో మనకైతే చరిత్రలు ఆధారాలు లేవు. కానీ మరలా వారు తిరిగి నజరేతుకు వచ్చినట్లుగా చూస్తున్నాం, నజరేతుకు వెళ్ళమని విన్నట్లుగా చూస్తున్నాం. కానీ అక్కడే ఐసిస్ దేవత ఆ యొక్క దేవాలయం పక్కన ఈ యొక్క రబ్బీ పాఠశాల ఉండడానికి ఆధారమైంది. కాబట్టి ఈ పక్కనున్న రబ్బీ పాఠశాల యేసుప్రభు చిన్నప్పుడు వెళ్ళేవారు ఆ రబ్బీ పాఠశాలలో ఈ గ్రంథాలన్నీ నేర్పించేవారు, భక్తిభావాన్ని నేర్పించేవారు. చెప్పాలని మన సండే స్కూల్ అడిది ఆదివారం నాడు చర్చిలో మన సండే స్కూల్ ఎలా ఉంటుందో అటువంటి సండే స్కూల్ అన్నమాట. అటువంటి సండే స్కూల్లో యేసుప్రభు వెళ్తూ ఉండేవాడు. ఇసిస్ దేవత దేవాలయానికి ఆ అమ్మాయి వెళ్తూ ఉండేది. కాబట్టి ఒకసారి యేసుప్రభు ఈ యొక్క పిలాత్ యొక్క భార్య క్లౌదియస్ చిన్నప్పుడు మరి పక్కపక్కన ఆ అమ్మాయి వెళ్ళేది ఈ అమ్మాయిది, కాబట్టి అక్కడ మొట్టమొదటిసారిగా ఆ యొక్క యేసుప్రభు ఆ అమ్మాయిని చూడడం జరిగింది, ఆ రోడ్డు మీద చూడడం జరిగింది మొట్టమొదటిసారిగా. కానీ ఆ అమ్మాయికి గుర్తు లేదు, ఎంతోమంది చూస్తూ ఉంటాం అలాగనే అక్కడ చూడడం జరిగింది. కాబట్టి
ఇక శక్తిగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇసుసు దేవత ఈమెను బాగా ప్రేమించింది. ప్రేమించిన తర్వాత వీరు ఏం చేశారంటే ఈ యొక్క ఇసుసు దేవత మరి చాలా ప్రేమించిన తర్వాత ఈ అమ్మాయి క్రమంగా మరి యొక్క క్లౌడియస్ క్రమంగా ఏం చేసిందంటే తిబిరియా సామ్రాజ్యానికి వచ్చింది. తండ్రికి ఈ యొక్క సర్వసైన్యాధిపత్యం నుంచి మరింత ప్రమోషన్గా రోమన్ గవర్నమెంట్కి రావడం జరిగింది. ఈ రోమన్ గవర్నమెంట్కి వచ్చింది అంటే రోమ్ పట్టణానికి వచ్చింది. రోము అప్పట్లో ఎవరున్నారంటే తిబిరియస్ చక్రవర్తి. ఈ తిబిరియస్ చక్రవర్తి అనే ఆయన రాజుగా ఉన్నాడు. ఈ తిబిరియస్ చక్రవర్తి చూసుకున్నట్లయితే ఇతని కాలము మరి 16, 11, 42 జన్మించాడు ఈయన. ఈయన జన్మించి 10, 16, 3, 37 అనగా దాదాపుగా 16, 11, 42 బీసీ, అలాగనే 16, 3, 37 క్రీస్తు శకం అనగా 77 సంవత్సరాలు ఈయన లోకంలో జీవించినట్లుగా చూస్తున్నాం. అనగా 22 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. 22 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన ఏం చేసేవాడంటే కళల మీద ఆధారపడేవారు ఎక్కువగా. రాజులైన వారు తమకొచ్చిన కళల మీద ఆధారపడేవారు. లేదా కళలు వస్తున్నాయి అని ఎవరైనా అంటే వారు చెప్పిన కళల ఆధారంగా రాజ్యాన్ని పరిపాలించేవారు. ఇది బైబిల్ గ్రంథంలో మన అనేకమైన చోట్ల ఉదాహరణగా చూస్తున్నాం. అయితే ఈ తిబిరియస్ చక్రవర్తి ఈ యొక్క క్లౌడియాకు వచ్చిన కళలను బాగా నమ్మేవాడు. ఎందుకంటే అనేకమైన విషయాలు జరగబోయేది చెప్పేది, ఈ విధంగా పరిపాలన చేయమని ఆవిడ చెప్పేది, ఈ విధంగా చేస్తే చక్కని పేరు వస్తుందని ఆ అమ్మాయి చెప్పేది. కాబట్టి ఈ విధమైన కళల వలన తిబిరియస్ చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఈ అమ్మాయిని గౌరవించడానికి ఆయన ఏం చేసేవాడంటే రాజ్య సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకునేవాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏదన్నా కళలు వచ్చి చెప్తుంటే దానికి అర్థం చెప్పేలాగా ఆ అమ్మాయిని చూసేవాడు. కాబట్టి ఈ విధంగా మరి ఎంతో కాలము గౌరవించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ అమ్మాయికి యుక్త వయసు వచ్చినప్పుడు పక్కన సింహాసనం వేసి దాని మీద ఉండేటట్లుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ జరిగినట్లయితే ఇక రోమన్ సైన్యంలో తిబిరియస్ చక్రవర్తి ఈటలను ఇసిరేవారిని బాగా ప్రోత్సహించేవాడు. యుద్ధంలో ఆరితేరిన వాడు తిబిరియస్ చక్రవర్తి. కాబట్టి ఇతడు దేశానికి ఉపయోగకరమైన ఈ సైనికులను వారికి ఈ యొక్క కొలీజియం అనగా ఈ యొక్క యుద్ధాలు జరిగే పెద్ద గ్రౌండ్ అన్నమాట. ఆ ఒలింపిక్స్ అనేది పేరు అక్కడి నుంచే వచ్చింది. కాబట్టి ఈ యొక్క యుద్ధాలు జరిగే ఈ ప్రదేశంలో రకరకాలైన యుద్ధాలు పెట్టేవారు. మల్ల యుద్ధము, అలాగనే డాలు కత్తి పట్టుకునే యుద్ధం, ఎలాగనే ఈటలు ఇసిరే ఒక యుద్ధము, ఈటలతో గురు చూసి చంపడం, ఇటువంటి యుద్ధాలన్నీ ఈయనకి చాలా ఇష్టము. దీంట్లో ఈటలతో యుద్ధం చేయడం అనేది చాలా అతనికి ఆసక్తికరమైనది. కాబట్టి ఒకనాడు ఈ యొక్క ఈటలు పోటీలన్నీ జరుగుతున్నాయి. ఆ ఈటలు విసిరేవారు విసురుతున్నారు. వారిలో ప్రథముడుగా నెగ్గిన మరొక సేవకుడు ఎవరంటే ఒక సైనికుడు ఎవరంటే ఈ యొక్క పిలాతు. పిలాతు అనే మాటకే ఈట అని అర్థం. పిలాతు అనే మాటకే ఈట అని అర్థం. కాబట్టి ఇతడు చాలా మరి రాజవంశం కానివాడైనప్పటికీ యుద్ధముల వలన ఆ పిలాతు ఈటలు ఇసిరే దాంట్లో మంచివాడు. కాబట్టి ఇతనికి పిలాతు అని పేరు మార్చడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పిలాతు ఆ యుద్ధ విద్యల్లో ఆరితేరినప్పుడు ఈ యొక్క క్లౌడియా వయసు ఎంతంటే 14 సంవత్సరాలు. ఎందుకంటే ఈ యొక్క 14 వయసులోనే రాజుల యొక్క పిల్లలు చక్కని వసతులు ఉంటాయి. కాబట్టి వయసులోనికి వచ్చినట్లుగా పెద్దవారిగా కనబడేవారు. కాబట్టి అప్పుడు మొట్టమొదటిసారిగా ఈ యొక్క పిలాతును అక్కడ చూడడం జరిగింది. కాబట్టి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అక్కడ ఈ తిబిరియస్ చక్రవర్తి తర్వాత ఈ యొక్క గలిలయి ప్రాంతానికి మరి ఒక మనిషిని పంపాలి. గలిలయి ప్రాంతం అంటే యూదులు ఉన్న ప్రాంతం. యూదులకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, యూదులకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈనాటికి కూడా యూదులైన వారు యేసు ప్రభు వచ్చాడంటే అంగీకరించరండి. ఎందుకంటే మాకు రాజు వస్తాడు, మాకు రాజ్యం ఇస్తాడు అని ఈనాటికి
వారు నమ్ముతారు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఎందుకంటే మాకు రాజు వస్తాడని ఈ దినాలకు కూడా వారు ఎదురు చూస్తున్నారు. కాబట్టి వీరు రాజును తప్ప వేరొకరిని మరి ఈ యొక్క రోమను సైన్యాన్ని అంగీకరించరు. కానీ ఇప్పుడు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి ఈ రోమన్ల యొక్క పాదాల కింద అణిగిపోవలసిన పరిస్థితి వచ్చింది. మాటి మాటికి తిరుగుబాట్లు, మాటి మాటికి రోమను యొక్క చక్రవర్తికి ఎన్నో సమస్యలను పుట్టించేవారు. ఈ సమయంలో చూసినట్లయితే ఈ రోమనులు మరి ఎప్పుడూ కూడా వీరిని బానిసలుగా చూసేవారే, కానీ వారి యొక్క అభిప్రాయాలను మతముల విషయంలో జోక్యం కలిగించుకోరండు. రోమన్ సైన్యంలో ఉన్న ఒక గొప్ప నీతి ఏంటంటే వారి మత విషయాల్లో కలిగించుకోరు. ఎప్పుడు కలిగించుకుంటారు? మత విషయాల్లో కూడా కలిగించుకోరు, కానీ రాజ్యానికి ఏదైనా సమస్య వారి వలన వస్తే వారు కలిగించుకుంటారు. అలాగే నా రోమన్ల యొక్క ఆ యొక్క ఆ గ్రద్ద రెక్కలు విప్పిన ఒక గద్ద వారి యొక్క గుర్తు, రెక్కలు విప్పిన గద్ద వారి యొక్క గుర్తు అన్నమాట. ఆ గుర్తుని పైకెత్తుకుని ఈ రోమన్ సైనికులు యెరూషలేం పట్టణానికి వెళ్తూ ఉంటారు. అప్పుడు వీరేం చేశారంటే యూదులైన వారందరూ కూడా, ఇది చాలా అక్రమము, మా యెరూషలేము దేవాలయంలో వేరొక దేవుడు బొమ్మ వెళ్ళడానికి వీలు లేదు, కాబట్టి మా దేవుడు గట్టి ఆజ్ఞ ఇచ్చాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, దేని రూపాన్నైనా చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటికి మొక్కకూడదు అని ఒక ఈ యొక్క గ్రంథంలో ఉంది. కాబట్టి మాకు ఈ యొక్క ఏ దేవాలయంకి సంబంధించిన బొమ్మలో మా యెరూషలేము దేవాలయంలో వెళ్ళడానికి వీలు లేదని వీరు భీష్మించి కూర్చుంటారు. అయినప్పటికీ అప్పట్లో రోమన్ యొక్క ఈ ప్రతినిధి ఊరుకోడు. వీరందరూ ఏం చేస్తారంటే అడ్డంగా పడుకుంటారు, ఆ రథాలకు అడ్డంగా పడుకుంటారు, యెరూషలేము దేవాలయానికి వెళ్ళే దారి అడ్డంగా పడుకుంటారు. కాబట్టి అప్పుడున్న గవర్నర్ పిలాతుకు ముందు గవర్నర్ సంగతి నుంచి చెప్పారు. ఏం చేస్తాడంటే వాళ్ళందరి మీద నుంచి కూడా ఈ రథాన్ని నడిపించుకుని వెళ్ళిపోతారు, అనేక మంది చనిపోతారు. కాబట్టి వీరు చాలా కోపంగా ఉంటారు. కాబట్టి ఇటువంటి తిరుగుబాటుదారులు, రాజునకు లొంగని వారు, అలాగిన ప్రతి సమస్యకు మూల కారణం, అలాగిన తిరుగుబాటు చేయడానికి ఏమాత్రం వెనకంజని వారు, ఇటువంటి వాళ్ళని పరిపాలించాలంటే ఎవరు అని ఆలోచిస్తారు, ఎవరు దీన్ని తగ్గవారు అని ఆలోచించి ఆ యొక్క తిబెరియస్ చక్రవర్తి ఏం చేస్తాడంటే దీన్ని పరిపాలించాలంటే జరగబోయేది ఏమిటో తెలవాలి, జరగబోయే విషయం ఏంటో తెలవాలి అని ఆలోచించి ఆయన ఏం చేస్తాడంటే ఈ అమ్మాయి, ఇప్పుడు చెప్పుకున్నాం క్లౌడియస్, ఈ క్లౌడియస్ని ఈ యొక్క పిలాతుకి చెప్తాడు. అప్పటికి అమ్మాయికి 20 ఏళ్ళు దాటింది, 20 పైన దాటింది. కాబట్టి ఇక్కడ పిలాతుకి ఈ అమ్మాయిని ఇచ్చేటప్పుడు వివాహం చేస్తాడు, నీకు ఒక మంచి భార్య, నా కూతురే, నేను దత్తత తీసుకుందాం అనుకున్నాను, కొడుకైతే నా తర్వాత రాజ్యం పరిపాలించేది కొడుకే, కానీ ఈ అమ్మాయి కాబట్టి నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. నీవు ఈవిడ కలల వలన నీవు పరిపాలించు, ఈవిడ ఏమి చెప్తాదో దాని ప్రకారం పరిపాలించు, కాబట్టి ఈమె మాట విను అంట. అయితే ఈ రోమను యొక్క చక్రవర్తిలో వంశంలో ఉన్న అలవాటు ఏంటంటే వారు ఎక్కడికి వేసినా, ఏ దేశానికి వేసినా, సిరియా వేసినా, ఈ యొక్క ఐగుప్తు వేసినా, ఈ యొక్క ఎక్కడికి వెళ్ళినా కానీ వారి కుటుంబాలను కూడా పెట్టుకుని వెళ్ళడం అనేది చాలా తక్కువ. అయితే రాజు చెప్తాడు తిబెరియస్ చక్రవర్తి, ఈ అమ్మాయిని కూడా పట్టుకెళ్ళు, అక్కడే నువ్వు ఉండు, ఎందుకంటే ఈ రాచరికంలో ఎప్పుడు వీళ్ళ మీద హత్యలు జరుగుతాయో, ఎప్పుడు విషప్రయోగం చేసి చంపుతారో ఎవరికీ తెలియని పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితిలో నీవు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆమె కలల వలన నీవు పరిపాలించు అని చెప్పడం జరిగింది. కాబట్టి అతడు తిబెరియస్ చక్రవర్తికి నమస్కారం చేసి వివాహం అయిపోయింది, ఆ అమ్మాయిని తీసుకుని మరి రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాగ వచ్చాడు. ఇలా వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే మనకి కొత్త గవర్నర్ వస్తున్నాడు,
ఆయన పేరు పిలాత్ అంట. కాబట్టి పిలాత్ అనేవాడు యుద్ధంలో ఆరితేరినవాడు. ఈ యుద్ధంలో ఆరితేరిన వాడిని మనం ఇక్కడ రాకుండానే చంపాలని వీళ్ళందరూ ఏం చేస్తారంటే దారిలో కాస్తారు. చాలామంది జెలోతి అని తెగబారు. ఈ జెలోతి అని తెగ ఏంటంటే తీవ్రవాదమైన తెగ. వీరి లక్ష్యం ఏంటంటే రోమన్ గవర్నమెంట్ని, రోమన్ సామ్రాజ్యాన్ని అణచాలి, రోమన్ సామ్రాజ్యాన్ని నాశనం చేయాలి అనే లక్ష్యంతో వీళ్ళు ఉంటారు. ఆ విధమైన లక్ష్యం వలన వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వచ్చుచున్న ఆ పిలాత్ని దారిలో అడ్డుకుంటారు. దారిలో అడ్డుకున్న తర్వాత పిలాతు వారితో యుద్ధం చేసి కొన్ని వందల మందిని చంపేస్తాడు. అక్కడ కొన్ని వందల మందిని చంపేస్తాడు. పిలాత్ ఇంకా రాజ్యంలో రాకమునిపే హత్యాకాండ జరిగినది. కాబట్టి పిలాత్ ఇక్కడికి వచ్చాక మరింత జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకంటే దారిలోనే నా మీద ఆత్మహత్యా ప్రయత్నం జరిగింది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నా మీద ఎలా ఉంటుందని ఈ యొక్క పిలాతు చాలా మరి జాగ్రత్తగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క పిలాతు మరి ఈ యొక్క విషయంలో కూడా చాలా శక్తివంతుడైనప్పటికీ నిర్ణయాలు తీసుకోవడంలో కూడా చాలా బలహీనుడిగా ఉంటాడు. ఎందుకంటే యూదుల విషయంలో వారి కేకలే గెలిచింది, వారి కేకలే గెలిచింది. ఆ కేకలు వేయడం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారట, చిన్నప్పటి నుంచి వారు అలవాటు చేస్తారు. వారి వివాహం జరిగేటప్పుడు ఎలా జరుగుతుంది అంటే అమ్మాయి ఏమో ఊరు చివరి ఉంటుంది, వచ్చి ఉంటుంది, అబ్బాయి ఏమో ఇక్కడ ఉంటాడు. ఆ అమ్మాయిని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిదంటే ఆ వీధిలో ఉన్న చిన్నపిల్లలదట. ఆ చిన్నపిల్లలందరూ వెళ్ళి ఆ అమ్మాయి చేతులు పట్టుకొని, అంటే పొలిమేరలు అనుకోండి మన భాషలో చెప్పాలండి, ఆ పొలిమేరల నుంచి ఆ అమ్మాయిని తీసుకొచ్చి కేకలేస్తారట, కేకలు. కాబట్టి కేకలేయడం అనేది ఇస్రాయేలీలు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అలాగున అలవాటు అయిపోయిన ఆ కేకలు పెద్దయ్యాక కూడా వాళ్ళకి కేకల వలనే ఇవన్నీ సాధించుకునేవారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క సమయంలో చూసినట్లయితే ఈ యొక్క పిలాతు ఈ యొక్క యూదయ సామ్రాజ్యానికి వచ్చి అక్కడ ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే కాలక్రమేణా ఏం జరిగిందంటే ఈ యొక్క రాజ్యమును పిలాతు పరిపాలిస్తున్నాడు. అయితే ఈ యొక్క పిలాతునకును ఈ యొక్క క్లౌదియాకుని ఒక అమ్మాయి జన్మించింది. ఆ అమ్మాయి చిన్న వయసులోనే ఏమైందంటే ఆ అమ్మాయికి ఒక జబ్బు, పోలియో జబ్బు లాంటిది వ్యాపించింది. రెండు కాళ్ళు చచ్చిపెడిపోయింది. అప్పుడు పిలాతు చాలా బాధపడేవాడట, దేవుడా నేను ఏ నీతిమంతుడికి ఆపద చేశానో, ఏ నీతిమంతుడిని బాధ పెట్టానో, ఏ పాపము ఎరిగిన ఏ నీతిమంతుడికి నేను అన్యాయం చేశానో, ఉన్న ఒక్కగానొక్క బిడ్డ కూడా కాళ్ళు చచ్చిపడిపోయింది అని చాలా బాధపడేవాడట. ఎందుకంటే నీతిమంతుడు అనే పేరు వింటేనే పిలాతు చాలా బాధపడేవాడట. కాబట్టి ఆ విధంగా వేదనతో బాధతో ఈ పిలాతు గారు ఉన్నారు. అయితే ఈ యొక్క క్లౌదియా ఇంట్లో పనిచేసే ఒక పసిపిల్ల, మరి నయమాను చరిత్రలో కూడా మనం చూస్తున్నాం చాలా చోట్ల ఇస్రాయేలీలని చిన్నపిల్లలు వారికి ఉన్న భక్తి వలన, చిన్నప్పటి నుంచి ఉన్న భక్తి వలన పెద్ద కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకు నయమాను ఇంట్లో ఉన్న చిన్న పనిపిల్ల, బానిసత్వం అనే పనిపిల్ల, ఆ ఇంటికి అంకితమైన పనిపిల్ల, ఇంటి యజమానుని క్షేమము కోరుకున్న ఆ పిల్ల ఏమంటుంది యజమానితో, అమ్మా మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి మరి కనబడితే ఆ ప్రవక్త నీ యజమానుడికి ఉన్న కుష్ఠు వ్యాధిని బాగు చేయగల సమర్థుడు అన్న తర్వాత ఆమె భర్తకు చెబుతుంది, నయమానుకు చెప్తుంది. నయమాను తర్వాత రాజుచేత టాకీతి తీసుకుని వెళతాడు. ఇస్రాయేల్ రాజు భయపడతాడు. తర్వాత ఎలీషా కబురు చేస్తాడు, ఇస్రాయేలులో దేవుడు లేడు అనుకుని భయపడుతున్నావా, రమ్మనంట. సర్లే నయమాను వస్తాడు. ఎలీషా ఆయన చూడను కూడా చూడ, యొర్దాన్ నదిలోకి వెళ్ళి స్నానం చే, 7 మార్లు మొలగ్గానే ఆయన బాగుపడినట్లుగా మనం చూస్తున్నాం.
కాబట్టి ఇక్కడ నయమాను బాగుపడ్డ కాన్వెంట్ ఒక చిన్నపిల్ల. అలాగే యూదులైన వారు ఎక్కడున్నా కూడా చిన్న పిల్లలలో ఉన్న భక్తి వలన పెద్ద కార్యాలు చేశారు. మరి ఇది వినుచున్న పిల్లలారా, మీ పిల్లలను సండే స్కూల్కి పంపిస్తున్నారా? ఏ చర్చ అయినా పంపిస్తున్నారా? మేము పెద్దోళ్ళం, గుడికి వెళ్ళిపోతున్నాం, మా పిల్లలు ఇంటికాడ ఆడుకుంటున్నారు అనుకుంటున్నారేమో. మిమ్మల్ని ఏం చేయలేదు సైతం, మీ పిల్లల మీద పగబడతారు. కాబట్టి నీ బిడ్డల్ని ఎక్కడ నడిపించాలి? మందిరానికి నడిపించండి. బాలుడు నడవలసిన త్రోవలను చిన్ననాడే వానికి నేర్పించి, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నదని చిన్ననాడే దావీదు భక్తుడు తన యొక్క ప్రవర్తనను వాక్యాన్ని చూసుకుని వాక్యం ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్నాడు. మీరు వెనకాల చూస్తున్నారు, ఇటు గోదావరి బ్రిడ్జ్, ఇటు గోదావరి బ్రిడ్జ్, రెండు బ్రిడ్జీలు ఉన్నాయి. రెండు బ్రిడ్జీల మీద అటు ఇటు నడిచే రైళ్ళు పట్టాల మీద ఆ బ్రిడ్జ్ మీద వస్తాయి తప్ప రెండో విధంగా రావడానికి దారి లేదు, ఆస్కారం లేదు. ఎందుకంటే వేయబడిన పట్టాల మీద అవి నడిచి వస్తాయి. కాబట్టి ఈ వేయబడిన వాక్యం అనే వాటి మీద నీ బిడ్డల ప్రవర్తన నడిచి రావాలి. ఆ బిడ్డల ప్రవర్తన వాక్యము యొక్క పట్టాల మీద, వాక్యం యొక్క దారిలో నడిచి రావాలి. కాబట్టి దావీదు భక్తుడు, నీ మార్గములను నీ కట్టడలను నాకు బోధించము. కాబట్టి ఇక్కడ చిన్నపిల్లలమైన మన బిడ్డల పట్ల మనం ఎంతో చిన్నప్పటి నుంచే వారిని భక్తిలో పెంచాలి. పెద్ద అయిన తర్వాత ఎలాగో నీ వారిని కంట్రోల్లో పెట్టలేవు, చిన్ననాడే. కాబట్టి సామెతల గ్రంథంలో తల్లిగారు చెప్తున్నారు తన యొక్క కుమారుడికి, నా కుమారుడా, కాబట్టి నీ తల్లి చెప్పు బోధలను తిరస్కరించకము. కాబట్టి కుమారులు నడవలసిన మార్గం చిన్ననాడే. తల్లిదండ్రులైన వారు మీ బిడ్డలకు నేర్పండి. చాలామంది నాకులా చెప్తున్నారు, మంచిదే, కానీ ఈ దినాన్ని నుంచి ఆదివారం నాడు నీ బిడ్డలకు తీసుకెళ్ళండి, వారికి ప్రవర్తన నేర్పండి. ఎందుకంటే గుడిలోకి వెళ్ళిన తర్వాత వారికి కొన్ని పద్ధతులు అర్థమవుతాయి. ప్రార్థన. గండువైన మా తండ్రి, మీ నామమునకు వందనములు స్తోత్రములు. నీ బిడ్డలను విన్న వాక్యమును దీవించము. ఒక క్రొత్త విషయమును, క్రొత్త చరిత్రను నా తండ్రి మేము తెలుసుకునేలాను దీవించ వందనములు స్తోత్రములు. ఈ షారూను సౌందర్యము పత్రిక నా తండ్రి నడుచుచున్నది. ఈ షారూను సౌందర్యము కార్యక్రమాన్ని చూచున్న బిడ్డలందరినీ దీవించము, కాపాడము, ఆశ్రయించము. అలాగున మందిరాలకు వెళ్ళేటట్లుగా ఏ మందిరమైనా బిడ్డల హృదయములను ప్రేరేపించము. అందరినీ నీ తట్టు త్రిప్పము. నీ రక్తధారాలలో మమ్మలను కడిగి పునీతులను చేసి నా తండ్రి నీ రాకడలో మమ్మలను ఆయత్తపరిచి నీ పరలోకములో ఉన్నతమైన స్థితిలో ఉంచుమని, సిలువదారిగా గాయములతో నిండి తన శరీరమును రక్తమును మాకిచ్చుటకు సిలువలో బలియాగమైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత, మరణాత, మరణాత.